మెదక్ జిల్లా మాసాయిపేటలో కార్టన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించిన రామాయణపేట సర్కిల్ పోలీసులు. మెదక్ జిల్లా మాసాయిపేటలో ఈ ఉదయం రామాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్టన్ అండ్ సర్చ్ కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాసాయిపేట మండల కేంద్రంలో పోలీసులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 మోటారు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రామాయణపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి మరియు సర్కిల్ పరిధిలోని 5 ఎస్ఐలు 30 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మాసాయిపేట మండలం మాసాయిపేట గ్రామంలో రామాయణపేట సర్కిల్ ఆధ్వర్యంలో విజయగుంట ఐసీఐ గారు రామాయణపేట నిజాంపేట శంకరంపేట నాసిరేశ్వరం ఒక 30 మంది స్టాఫ్ మాసాయిపేట గ్రామంలో కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తూప్రాన్ డిఎస్పీ సార్ యాదగిరెడ్డి సార్ కూడా రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనైతిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపడే విధంగా మేము ప్రజల కోసం మేమున్నామనే భరోసా కల్పించడం కోసం అదేవిధంగా ఇల్లీగల్గా ఏదైనా మోటార్ సైకిల్ కానీ వెహికల్స్ కానీ అనాథరైజ్డ్గా కొనుక్కొని రావడము లేదా దొంగ మోటార్ సైకిల్ తీసుకొచ్చి పెట్టుకోవడము వాటిని చెక్ చేసి మళ్ళీసారి అలాంటివి జరగకుండా ఉండేలా చేయడం నంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిళ్ళు నంబర్ ప్లేట్ లేని ఆటోలు కానీ కార్లు కానీ ఉండొద్దని ఎందుకంటే మన రోడ్డు పక్కన ఉంది నేషనల్ హైవే పక్కన ఉంది విలేజ్ రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా దొంగ మోటార్ సైకిల్ కానీ కొనకుండా ఉండాలని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే మాతో ఈ సులభంగా ముందరికి వచ్చి మధ్యవర్తిత్వం లేకుండా ముందరికి వచ్చి పరిష్కరించుకునే విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా వార్డ్ నెంబర్ 1 2 వార్డులకు మనం చెక్ చేసినాం. ఒక 30 మోటార్ సైకిళ్ళు నంబర్ ప్లేట్ సరిగా లేక పేపర్లు సరిగా లేక వాళ్ళ మీద లేకుండా వేరే వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల వాటిని మనం తీసుకోవడం జరిగింది. అవి చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత వాటిని పేపర్లను చూసిన తర్వాత విసిపెడతాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తాము రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, బండి పేపర్లు కరెక్ట్గా పెట్టుకోవాలి. అన్నోన్ పర్సన్స్ కాల్ చేస్తారు, నువ్వు లక్కీ లాటరీ తొలగిందని అంటారు, లేకపోతే నీ బ్యాంక్ ఏటీఎం బ్లాక్ అయిందని అంటారు, అలాంటివి నమ్మద్దు. అంటే సైబర్ క్రైమ్ గురి కావద్దు.